నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. టీటీడీ చైర్మన్ పదవిపై కసరత్తు, సీనియర్ కి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత, పలువురి సంతాపం. వైసీపీకి నటుడు అలీ రాజీనామా, ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు పాలనలో బిజీ అయ్యారు. శాఖల వారీగా సమీక్షలు చేసుకుంటూ అవసరమైన మార్పులు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులపై తెలుగు తమిళులు, జన సైనికులు, బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని స్వయంగా చంద్రబాబు టీడీపీ నేతలు కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామని ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మన్ పదవిపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి టీడీపీ సీనియర్ నేత చంద్రబాబు స్నేహితుడిగా పేరున్న నేతకిస్తారని చర్చ మొదలైంది. టీటీడీ చైర్మన్ పదవిపై దాదాపుగా క్లారిటీ వచ్చేసిందని పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుకు ఖాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఆ పదవికి హుందాతనం పెరుగుతుందని, అలాగే ఆయనకు పలు ఆలయాలకు ధర్మకర్తగా కూడా ఉన్నారు, ఆ అనుభవం కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారట. అందుకే ఆయన వైపు మొగ్గు చూపారని చెప్తున్నారు. ఆయన పేరు దాదాపుగా ఖరారైందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతేకాదు, అశోక్ గజపతిరాజు పేరు తెరపైకి రాగానే తెలుగు తమ్ముడు కూడా ఆయనే తిని బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ఎంపీగా, పిసిసి చీఫ్గా పనిచేశారు. డి శ్రీనివాస్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. డిఎస్ 1948 సెప్టెంబర్ 22 జన్మించారు. ఆయన నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎస్ఎస్యుఐ యువజన కాంగ్రెస్లో పనిచేశారు. 1989 కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999-2004 ఎమ్మెల్యేగా గెలిచారు. 1998 ఉమ్మడి ఏపీ పిసిసి అధ్యక్షుడిగా సేవలు అందించారు. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమలి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004-2009 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా పనిచేశారు. అలాగే పిసిసి అధ్యక్షుడిగా అవకాశం దక్కింది. 2013-2015 శాసనమండలి సభ్యునిగా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా ఉన్నారు. అయితే 2వ సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినీ నటుడు అలీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లెక్కను పార్టీ అధ్యక్షుడు జగన్ పంపించారు అలీ. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు అలీ. ఆ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అలీకి రాజ్యసభ పోస్టు ఇస్తున్నారని, ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవిపై కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయనకు ఈ పదవులు ఏమీ దక్కలేదు. 2022 అలీని ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఆయన 2 ఏళ్లు కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఆయన తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు వస్తుందని భావించారు అలీ. కానీ ఆ ఆశ నెరవేరలేదు. టికెట్ దక్కకపోవడంతో ఎన్నికల సమయంలో అలీ ఎక్కడా కూడా కనిపించలేదు. తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో అలీ వైసీపీని వేయడం చర్చనీయాంశమైంది. బాలనటుడిగా రాణించాక సినిమాలో తన సెకండ్ ఇన్నింగ్స్కి అవకాశం ఇచ్చిన రామానాయుడు కోసమే తాను 1999 రాజకీయాల్లో అడుగుపెట్టానని అలీ తాజాగా విడుదల చేసిన వీడియో సందేశంలో తెలిపారు. రామానాయుడు బాపట్లలో ఎంపీగా నిలబడినప్పుడు వచ్చి ప్రచారం చేయాలని కోరడంతోనే టీడీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. 20 ఏళ్లు టీడీపీలో కొనసాగి తర్వాత వైసీపీలో చేరినట్లు తెలిపారు. ఇక తనకు అన్నం పెట్టింది తెలుగు పరిశ్రమని అలీ చెప్పుకొచ్చారు. 45 ఏళ్లుగా 6 భాషల్లో 1200 పై తెలుగు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. తనకు సాయం చేసే గుణం ఉందని, దానికి రాజకీయ బలం తోడైతే మరింత సేవ చేయొచ్చనే ఉద్దేశంతోనే పాలిటిక్స్లోకి వచ్చినట్లు అలీ వెల్లడించారు. తానున్న పార్టీలో ఉన్న నాయకులను పొగడం తప్పితే ప్రతిపక్ష పార్టీలో నాయకులను ఎప్పుడూ తిట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఇకపై రాజకీయాలకే దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతుహ్. మిత్రులారా, 1999 నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్ద ఆయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత, నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయ్యింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి, ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నానరా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను,
సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్స్, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను వెదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పై చిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని 4 చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆ ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కమ్లో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్టగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు హామీలకు సంబంధించి మొత్తం 5 సంతకాలు చేశారు. మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, నైపుణ్య గణన ఫైల్స్పై సంతకాలు చేశారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి నైపుణ్య గణన చేసేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్లో నైపుణ్య గణన చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా నిరుద్యోగులు ఏం చదువుకున్నారు, ఏ పని చేస్తున్నారు, వారి నైపుణ్యాలేంటి వంటి వివరాలు నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరైనా తక్కువ ఆదాయం పొందుతుంటే వారి ఆదాయాన్ని పెంచే దిశగా అవసరమైన శిక్షణ ఇస్తారు. ఈ నైపుణ్య గణనను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా చేయించబోతున్నారు. అలాగే ఈ సర్వేను ఆన్లైన్లో చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. స్కిల్ సెన్సెస్ ద్వారా సేకరించిన వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తారు. ఈ నైపుణ్య గణన కోసం ఒక ప్రత్యేక యాప్ రూపొందించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరగగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పల్లాను పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్ తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని 3 నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే కోర్టుల పరిధిలో ఉన్న రాజకీయ ప్రేరిత కేసుల్ని 7 రోజుల్లోగా తొలగించేలా చూస్తానన్నారు. తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ కార్యకర్తల సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి రావాలని నేతలు కార్యకర్తలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు సీరియస్గా కనిపిస్తూ ఉంటారు. ఆయన నవ్వే సందర్భాలు తక్కువగానే ఉంటాయి. అలాంటిది చంద్రబాబు పడిపడి నవ్వారు. ఓ వీడియోను చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అబ్బా చంద్రబాబు ఎన్నాళ్ళకు నవ్వారు అంటూ తెలుగు తమ్ముడు చర్చించుకున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని వీడియోలను ప్రదర్శించారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబట రాంబాబు వీడియోను ప్లే చేశారు. ఆ వీడియోను చూసి చంద్రబాబు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ వీడియోలో పోలవరం ప్రాజెక్టు అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అర్థం కాదని చెప్తున్నానంటే, అవును నాకు అర్థం కాలేదు కాబట్టి చెప్తున్నాను. నేను అనేకసార్లు ప్రాజెక్ట్ విజిట్ చేసి, స్టడీ చేసి, అనేక మంది సలహాదారులతో మాట్లాడిన తర్వాత ఇది ఇప్పట్లో అయ్యే ప్రాజెక్ట్ కాదని నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ మాట చెప్పిన మొదటి వ్యక్తి నేనే అన్నారు అంబట రాంబాబు. అంబట రాంబాబు వీడియోను చూసి చంద్రబాబు పడిపడి నవ్వేశారు, పగలబడి నవ్వారు. ఆ పక్కనే పక్కన ఉన్న మంత్రులు కూడా నవ్వుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంత హాస్యమైందో చూడండి అన్నారు సీఎం. సరే, వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పనులు కూడా మీరు చాలాసార్లు విన్నారు, ఏంటి అనండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది, ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రాజెక్టు 1 మినిట్, మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు 2021 మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా జరుగుతుంటాడు, అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇదే అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్, ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుళ్ళ కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా. ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి, స్టడీ చేసి, అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత ఆశ్చర్యం అయిపోయిందో. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా సాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరుకుంటున్నారు. మొన్న పోచారం, నిన్న సంజయ్ కుమార్, ఈరోజు కాళీ యాదయ్య. కాంగ్రెస్ కండువ కప్పుకోగా ఈ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడి దొంగలతో కలిసే వాళ్ల గురించి బాధ లేదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తమకు ఇది ఒక లెక్కనా అన్నారు. కోరుట్లా జగిత్యాల నియోజకవర్గాల నుంచి వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ పార్టీ నాయకులను తయారు చేస్తుంది తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అప్పుడైనా ఇప్పుడైనా నాయకులను తయారు చేసుకుంది పార్టీని అని, బెరికల్ లాంటి యువ నేతలను పార్టీ సృష్టిస్తుందని తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదని, ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో వరుష షాకులు తగ్గుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరిగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. ఇటీవలే మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హస్తంగుట్టుకు చేరుకోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య కాంగ్రెస్లో చేరిపోయారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళీ యాదయ్యకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. అయితే మొన్ననే వికారాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. వికారాబాద్ జడ్పీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని ప్రారంభించిన వెంటనే పట్నం మహేందర్ రెడ్డిని చేయబడిన ఎమ్మెల్యే యాదయ్య నిలదీశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. మధ్యలో కలగ చేసుకున్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరిని సమదాయించారు. దీంతో గొడవ అక్కడితో సద్దుమణిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుపాడు ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కాల్వ సుధాకర్ ప్రతిరోజు మద్యం తాగి వచ్చి విద్యార్థులను బూతులు తిట్టేవాడు. సుధాకర్ వేధింపులు భరించలేక ఆయనను క్లాస్ రూమ్ లో బంధించి తాళం వేశారు. సార్, మేము ఈ స్కూల్ ఉన్నప్పటి నుంచి ఒకటే తాగుతాడు, రోజు తాగుతాడు,
బండి అక్కడ నుంచి ఇక్కడ ఊగుతా ఉంటది. ఎప్పుడు చూసినా తిరుగుతా ఉంటాడు, కూకి బూదమాట తిరుగుతా ఉంటాడు, ఏ పడితే నోటుకు వచ్చినట్టు వాగుతా ఉంటాడు సార్. కల్కి 289 టీడీ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సినిమాకి మళ్ళీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో థియేటర్లో కలకలాడిపోతున్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ ప్రశంసిస్తున్నారు. సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా కల్కి హవా మామూలుగా లేదు. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం భారీ ఓపెనింగ్ సాధించింది. ఇక ఇదే ఊపులో ప్రభాస్ తాను తర్వాత చేయబోయే చిత్రం స్పిరిట్ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోతున్నారు. సందీప్ రెడ్డి ఇటీవల ముంబైలో ప్రభాస్ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన లుక్ గురించి చర్చించారట. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్గా కనిపించబోతున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి ప్రకటించారు. ఈ క్యారెక్టర్ కోసం కాస్త లీన్ లుక్ మెయింటైన్ చేయాలని ప్రభాస్కి సందీప్ చెప్పారట. ఈ చిత్రంలో ప్రభాస్ 30 ఏళ్ల వయసులో ఉన్న పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని టాక్. అందుకే ఇప్పుడున్న దానికంటే కాస్త ఫిట్గా ఉండాలని సందీప్ కోరారట. దీన్ని బట్టి ప్రభాస్ రెబల్, మిర్చి టైంలో కనిపించిన లుక్లో మళ్లీ మారే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిపోతోంది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే ఈ బడ్జెట్లో సగం రికవరీ చేస్తామని డైరెక్టర్ సందీప్ రెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ధీమాగా చెప్పారు. 300 కోట్లతో ఈ సినిమా రూపొందిస్తాం, శాటిలైట్ డిజిటల్ రైట్స్ నుంచి ఆ బడ్జెట్ను రికవరీ చేసేస్తాం. అంతేకాకుండా ఈ చిత్రం తొలి రోజే 150 కోట్ల వసూళ్లు సాధిస్తున్నట్టు సందీప్ చెప్పారు. అలానే సినిమా స్క్రిప్ట్ వర్క్ 60% పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని సందీప్ అన్నారు. ప్రభాస్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించిన విధంగా స్పిరిట్లో చూపిస్తానంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు సందీప్. ప్రభాస్ వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా యూనిక్గా ఉంటుందని, అలాంటివి ఈ చిత్రంలో చాలా ఉంటాయంటూ సందీప్ అన్నారు. మరోవైపు ప్రభాస్ విషయానికి వస్తే కల్కి సక్సెస్ తర్వాత డార్లింగ్ యూరోప్ వెళ్లారు. కొన్ని వారాల పాటు అక్కడ హాలిడే ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ రానున్నారు. వచ్చిన తర్వాత స్పిరిట్ సినిమా లుక్లోకి మారాల్సి ఉంటుంది. మరికొన్ని గంటల్లో T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా రాత్రి 8 గంటలకు భారత్ దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లు తలపడనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేస్తర్ ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పిన జోస్యం ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ పోరులో ఖచ్చితంగా టీమిండియా గెలుస్తుందని పనేసర్ అంచనా వేశాడు. అలాగే ఈ టోర్నీలో ఫామ్లో లేని విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు జోస్యం చెప్పాడు. కాగా ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శనతో విరాట్ కోహ్లీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 61.75 సగటు, 154.69 స్ట్రైక్ రేట్తో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. కానీ ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే జరిగిన T20 వరల్డ్ కప్లో ఫామ్ కోల్పోవడం అభిమానులను కలవరపరుస్తోంది. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన విరాట్ 7 మ్యాచ్ల్లో 10.71 సగటుతో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. ఇక పనేసర్తో పాటు రోహిత్ శర్మ కూడా ఫైనల్లో కోహ్లీ రాణిస్తాడని విశ్వాసాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ, నాకౌట్ మ్యాచ్ల్లో కోహ్లీ ఎంతో సమర్థవంతమైన ఆటగాడని తెలిపాడు. ఇక వాతావరణ విషయానికి వస్తే బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశా తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే తెలంగాణపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోయినా ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. 2 రోజుల పాటు 15 జిల్లాల్లో ఈదురుగాలితో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలోనూ తేలికపాటి వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా వీర్పూర్ మండలం కొల్లాయిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అలాగే ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ MD రోణంకి కుర్మానా తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణ, NTR, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈ బీ బులెటిన్ విశేషాలు, నమస్కారం.